ఇప్పుడు ఎక్కడ ఉంది మ్యామ్ తను? ఆమె వాపస్ రాలే, అక్కడే ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు అక్కడ? ఏమవుతుంది అంటే, వన్స్ యు ఆర్ 35 క్రాస్ చేసిన తర్వాత మీరు రోడ్ మీదనే. సో క్లీనింగ్ ది పని ఉంటుంది చూడు, అటువంటి పని వీళ్ళకి ఇచ్చేస్తారు గవర్నమెంట్. అంటే అంత నీచంగా చూస్తారు, 35 ఏళ్ళు దాటిపోతే ఇంకా సంసారానికి కూడా వాళ్ళు ఒక ముద్ర వేసేసి తరిమేస్తారు. ఎంత దారుణమైన ఇది, అసలు ఏమన్నా అర్థం ఉందా మ్యామ్? సో ఇప్పుడు రీసెంట్లీ 2017-18లో కూడా ఒక అమ్మాయికి 17 టైమ్స్ మ్యారేజ్ జరిగింది. సేమ్ పద్ధతిలో, అంటే అక్కడ కాదు ఇక్కడే, ఇక్కడే 17 సార్లు జరిగింది. అది ఎలా జరిగిపోయింది మ్యామ్? అంటే ఫస్ట్ మ్యారేజ్ జరిగితే నేను చెప్పలే, తలాక్ నామా కూడా సైన్ చేస్తారు. సో 15 డేస్లో తలాక్ అయిపోయింది. అంటే లిటరలీ వాళ్ళు 15 డేస్ వాడుకోవడానికి, అంతేనా? అంతేనే. 15 డేస్ ఆ చిన్నారిని అనుభవించడానికి పచ్చిగా ఉంది. నెక్స్ట్ ప్రాస్టిట్యూషన్, అంతనే. ఇట్ ఈస్ అ లీగలైజ్ ప్రాస్టిట్యూషన్. అంతే. సో ఆమెకి అట్లా 17 టైమ్స్ జరిగిన తర్వాత ఆమెకి సూసైడ్ చేసేసింది. అక్కడ మాత్రం పోలే కదా, చేసి చేసి బిజర్ వచ్చి సూసైడ్ చేసి. సో ఒక అమ్మాయి నేను అసలు మర్చిపోను, అది మదర్ వాజ్ అ విడో అనమాట. ఆమెకి 3 పిల్లలు. ఫస్ట్ ఆమెకి ఇట్లనే గల్ఫ్ కంట్రీకి షేఖ్కి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత, సెకండ్ అమ్మాయి ఏమో నేను పోను, నేను ఒక ఆటో డ్రైవర్తో పెళ్లి చేస్తాను అని ఆటో డ్రైవర్తో అన్నాడు. థర్డ్ ఆమె కొంచెం బ్యూటిఫుల్ ఉంటే ఆమెకి మళ్ళీ పంపించింది. మళ్ళీ పంపిస్తే ఆమె చాలా డబ్బులు సంపాదించి అమ్మకి ఇల్లు కావాలి, ఇల్లు కావాలి అని డబ్బులు తెచ్చింది. తెచ్చిన తర్వాత అమ్మ చాలా హ్యాపీగా 10-15 లాక్స్ తెచ్చింది ఆమె. కానీ ఆమె డిజీజెస్తో వచ్చింది. అలా కూడా అవుతుంది మ్యామ్? అలా కూడా అవుతుంది. సో ఆమె వచ్చిన విదిన్ 6 మంత్స్ షీ డైట్. సో ఇప్పుడు నాకు ఎట్లా కనబడుతుంది అంటే, ఇది బార్కస్ అయితే సరే, బాబా నగర్ అయితే సరే, ఇవి ఈ ఫ్లెష్ మీద, ఆడపిల్లల ఫ్లెష్ మీద ఆ పెద్ద పెద్ద ఇల్లు కనబడుతున్నాయి. కానీ ఎంత దారుణం, ఇవన్నీ వీళ్ళందరూ 99% ముస్లిం అమ్మాయిలే కదా మ్యామ్? ఇలా బలైపోయిందంతా. కానీ ఎంత ఇస్లాంలో ఆడపిల్లల రక్షణ ఉండాలి అని చెప్పే మతం అని అంటూ ఉంటారు. అంటే మౌలిక సూత్రాలు చూస్తే స్త్రీకి సమాన గౌరవం ఇవ్వాలి, అది ఇది అని. కానీ అంత డామినేషను, అంత దారుణమైన హింస అన్నది ఎలా ఎలా ఒప్పుకుంటారు అసలు తల్లిదండ్రులు? వాళ్ళకి హింస లాగా కనబడవు, డబ్బులు కనబడతాయి. ఇది ఈమె పోతే తర్వాత ఇప్పుడు ఖాదిమలాగా కూడా పోయి వెళ్తున్నారు. ఎంత పెళ్ళి కోసం పో, అది పట్టుకుంటున్నారు కదా ఈజీగా. సో ఆధార్ కార్డులో ఎక్కువ ఏజ్ చేసి ఖాదిమ పోస్ట్ మీద వెళ్తున్నారు. అక్కడ మళ్ళీ అదే, ఇదే పని, ఇదే పని. ఇప్పుడు రోజు జరిగితే ఉంటుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు వాట్సాప్లో మ్యారేజ్ జరుగుతుంది. అట్లీస్ట్ అప్పుడు షేక్ వచ్చి ఇక్కడ చూసి చేసేది. కానీ ఇప్పుడు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తారు, మళ్ళీ ఎవరిది వాళ్ళు లైక్ చేస్తారు, వాళ్ళకి ఖాదిమా పోస్ట్లో తీసుకుపోతారు. అక్కడ నుంచి రెస్క్యూ అయిన వాళ్ళు తిరిగి వస్తారు కదా మ్యామ్? వస్తారు. వాళ్ళు హింసల గురించి చెప్పారా? చాలా చెప్తారు. వాట్ కైండ్ ఆఫ్, అంటే దే గో త్రూ లాట్ ఆఫ్ టార్చర్ మ్యామ్? లాట్ ఆఫ్ టార్చర్. అంటే ఇప్పుడు రీసెంట్గా మా దగ్గర ఒక అమ్మాయి ఇర్ఫానా అని వచ్చింది. ఆమె వాళ్ళు మీ పాస్పోర్ట్ తీసుకుంటారు. మీ చేతిలో పాస్పోర్ట్ ఉండవు, మీకు ఎక్కడ పోవాలి కనబడవు. ఇల్లు మన దగ్గర, ఇల్లు దగ్గర దగ్గర ఉంటాయి కదా, అక్కడ చాలా దూరం దూరం ఉంటాయి. సో ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళాలి అంటే కష్టం. సో ఈమె ఏం చేసింది, కొంచెం ధైర్యం చేసి పాస్పోర్ట్ మెల్లగా తీసుకోలేదు. పాస్పోర్ట్ కోసం ఎక్కడ వెళ్ళాలి, ఎంబసీకి వెళ్తే బెస్ట్ ఉంటుంది అని ఆమె చెత్త పారేసి వస్తాను అని చెత్త తీసుకొని బయట వెళ్ళి చెత్త పారేసి, ఒక డబ్బులు కూడా లేవు ఆమె దగ్గర, బాధపడి బస్సులో కూర్చొని బస్ వాళ్ళతో డబ్బులు అడిగి ఎంబసీకి వెళ్ళిపోయింది. ఇండియన్ ఎంబసీకి, ఇండియన్ ఎంబసీకి పోయి ఇట్లా ఇట్లా నాకు హింస జరుగుతుంది, నేను ఇండియా వాపస్ పోవాలి అంటే పాస్పోర్ట్ ఇచ్చారు. ఆమెది డబ్బులు, ఆమెది లగేజ్ అవి అన్నీ అక్కడే ఉన్నాయి కదా. నేను పోయి తీసుకువస్తానంటే మీకు లగేజ్ అవి కావాలంటే మళ్ళీ పాస్పోర్ట్ మర్చిపో, ఇంటికి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ కావాలి కదా, పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపో. సో ఎంబసీ వాళ్ళు పంపించారు.
ఆమెకి ఇండియాని ఇండియాకి పంపించేశాను. షీ కేమ్ బ్యాక్ సేఫ్. షీ కేమ్ బ్యాక్. వాళ్ళు వెతుకుతారా మళ్ళీ హౌండ్ చేసి? ఒక అమ్మాయి ఏమో హోటల్ వాళ్ళు హోటల్ తీసుకుపోయి 15 డేస్ చాలా వైలెన్స్ చేశారు. చేస్తే ఆమె ఎట్లయినా ఎస్కేప్ అయ్యి ఆమె కూడా ఎంబసీకి వెళ్ళి మళ్ళీ వచ్చేసారు. ఈ క్రమంలో ఐ మీన్ చాలా సున్నితమైన విషయం, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేస్తారు మ్యామ్? అదే వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు. వాళ్ళే ఇస్తారు ముసలాయనకి. మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిపోతే అస్సలు హీ విల్ నాట్ కీప్ యూ. సో ఒక అమ్మాయి మునీరా అని ఇక్కడ ఉండేది, ఆమెది ఇట్లనే షేఫ్తో పెండ్లి అయ్యి ఆమె కొన్ని ఆయన వెళ్ళిపోయారు 15 డేస్ తర్వాత. ఈమె ప్రెగ్నెంట్ అయిపోయింది. ప్రెగ్నెంట్ ఉన్నాను అని ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో తలాఖ్ తలాఖ్ చెప్పేశారు. ఎంత దారుణం మ్యామ్. సో ఆమె దగ్గర పాప ఉంది, ఆమెకి ఇప్పుడు 3 పిల్లలు. ఇట్లా ఎక్కడో ఒక భయం భీతి ఏదో ఉండాలి కదా మ్యామ్, అవన్నీ ఉండవా వాళ్ళకి? వాళ్ళకి ఉమెన్ అంటే ఒక ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఫర్ ప్లెజర్. దానికోసం ఆమె ఆమె బ్యూటిఫుల్ ఉండే ఎప్పుడు అక్కడ అదే బాధ. వాళ్ళు అందరు ఎట్లా కనబడతారు అంటే, నేను బ్యూటిఫుల్ కనబడితేనే నా హస్బెండ్ నాకు సరిగా చూస్తారు, నేను బ్యూటిఫుల్ ఉండాలి, అది ఆ టెన్షన్లో ఉంటారు. ఇక్కడిది ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కదా ఆడవాళ్ళు. అవును, బేసికలీ మనం ఈజీగా అవైలబుల్ ఉన్నాయి, అందుకే వాళ్ళు ఈజీగా పెళ్లి చేసి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో అపోలోలో అడ్మిషన్ అయిపోయి ఇక్కడ హాస్పిటల్కి కూడా వచ్చేస్తారు, సిక్ అని వచ్చి పెళ్లి చేసి కొన్ని ఎంజాయ్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు. వినడానికి అసలు మతిపోతుంది. అంటే ఇది ఒక ఆల్మోస్ట్ ఆర్గనైజ్డ్ ర్యాకెట్, క్రైమ్ ర్యాకెట్ లా ఉంది. అవును, క్రైమ్ ర్యాకెట్ లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు పిల్లలకి పాస్పోర్ట్ రెడీ ఉంది చేతిలో, కానీ వీసా కనబడవు, వీసా ఉండవు చేతిలో. ఆమె ఎయిర్పోర్ట్ దగ్గర అంతా వాళ్ళు రెడీ చేస్తారు. ఈ బ్రోకర్సే, బ్రోకర్స్ ఆర్ సర్వైవింగ్ ఆన్ దిస్ మనీ. సో మా ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆయన చెప్తున్నారు నేను ఆటో డ్రైవ్ చేస్తే దినమంతా చేస్తే 1500 దాకా వస్తుంది ఎక్కువ చేస్తే. నేను ఈ పని చేస్తే ఒక నెలకి నాకు మినిమం 30,000 వస్తాయి. సో నేను ఎవరు ఏది ప్రిఫర్ చేయాలి చెప్పు. అట్లా అయిపోయింది. ఆటో డ్రైవర్స్, పాన్ వాలాస్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ ఉంటారు. దే ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ రాకెటింగ్ గర్ల్స్. ఇన్వాల్వ్డ్ ఈవెన్ ద ముందు ముందు పోలీస్ కూడా ఇన్వాల్వ్ ఉండేది, పోలీస్ వాళ్ళు కూడా ఆప్కే పాస్ తో ఎస్సా హోతా నా మేడం అని చెప్పేది. ఆప్కే పాస్ అంటే ఓల్డ్ సిటీలోనా లేకపోతే? ఓల్డ్ సిటీలో ముస్లింస్లో ఇట్లా జరుగుతుంది కదా. అవును, ఇది కొత్త ఏంటి ఇది మాటలు. మీరు రక్షించిన ఆడపిల్లల తర్వాత ఏం చేస్తారు మ్యామ్? యూ గివ్ దెమ్, మీరు వాళ్ళని చదివిస్తున్నారని తెలుసు చాలా మందిని. అందరికీ చదువు సరిగా రాదు కదా, సో కొంచెం స్కిల్ ట్రైనింగ్ కూడా నేర్పించి, స్కిల్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఫైనాన్షియల్గా సెటిల్ చేస్తాం. బట్ ఆర్ దే స్కార్డ్ ఇన్ దేర్ హార్ట్స్? ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోతారు. మంచిగా అయిపోయి బాయ్ ఫ్రెండ్కి తీసుకొని హాయిగా పెళ్లి చేసి హాయిగా ఉంటారు. నేను ఎంబసీకి వెళ్ళిన మనిషి పాప సనా అని పేరు, ఆమె వచ్చేసింది మళ్ళీ ఒక బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేసి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు ఆమెకి.